Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డపై జగన్ సర్కార్ సీరియస్, ప్లాన్ బితో రివర్స్ అటాక్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలిపై వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న ప్రభుత్వ పెద్దలు నిమ్మగడ్డ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న గవర్నర్ను కూడా శాసించే స్థాయిలో నిమ్మగడ్డ తీరు ఉందని తీవ్ర అసహనంతో ఉన్న ఏపీ ప్రభుత్వ పెద్దలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసి నిమ్మగడ్డపై ఫిర్యాదు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరో ప్రక్క జగన్కు క్లోజ్గా ఉన్న సర్కిల్ను టార్గెట్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత కొద్ది రోజులుగా లేఖాస్త్రాలు సంధించడం, ఎన్నికలకు సహకరించడం లేదని హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడం జగన్ సర్కార్కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ క్రమంలో నిమ్మగడ్డపై రివర్స్ అటాక్ చేయడానికి ప్లాన్ బి సిద్ధం చేసుకుంటోంది వైసీపీ సర్కార్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా కీలక భూమిక పోషిస్తున్న జగన్కు క్లోజ్ సర్కిల్గా ఉన్న ప్రభుత్వాధికారులను, పార్టీ ముఖ్య నాయకులను నిమ్మగడ్డ వ్యవహార శైలిపై గవర్నర్కు ఫిర్యాదు చేయడంతో పాటుగా కోర్టును ఆశ్రయించాలని కూడా భావిస్తున్నట్లుగా సమాచారం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిధిని నిర్ధారించాలని, తనకు సంబంధం లేని ప్రభుత్వ నిర్ణయాలలో కూడా జోక్యం చేసుకుంటున్నారని, కోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ప్రివిలేజ్ కమిటీ దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్లాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్, పంచాయతీరాజ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సీఎం జగన్, ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులను టార్గెట్ చేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్కు ఫిర్యాదు చేయడమే కాకుండా ప్రభుత్వానికి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఇది ప్రభుత్వ పెద్దలకు ఏమాత్రం నచ్చలేదు. దీనిపై జగన్ సర్కార్ గుర్రుగా ఉంది. దీంతో తమపై వరుస ఫిర్యాదులతో దాడి చేస్తున్న నిమ్మగడ్డ వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేయడానికి జగన్ సర్కార్ కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. అంతేకాదు, పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో ప్రకటించడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని వైసీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. పక్షపాత ధోరణితో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని భావిస్తున్న వైసీపీ ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఏపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ముందు మరే రూపం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.